రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మెదక్ జిల్లా చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అనంతసాగర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రతి రైతు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో ఖాతాల డమడబ్బు అవుతుందని తెలిపారు. అనంతరం కన్యారం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళలకు తడి పొడి చెత్తబుట్టలను అందజేశారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఎంపీపీ సూచించారు. వర్షం నీళ్లు అవి ఇవి పడేసి అందులో దోమలు అలాంటివి వచ్చి కూడా లేని రోగాలు వస్తాయి. మేడం ఎంపీడీఓ గారు మేడం చెప్పినట్టు మనకు వర్షాలు పడాలంటే మనకు చెట్లు ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏమైతుందంటే ఈ ప్లాస్టిక్ కవర్లన్నీ భూమిలోకి ఇనికిపోయి నీళ్లు కిందకి దిగనీయకుండా నీళ్లు బయటకు వెళ్ళిపోయి మన ఊర్లలో మన బోర్లలో నీళ్లు రాక కూడా మనం ఇబ్బంది పడుతుంది. అది మన ఇంటి కోసమే, అది ఎవరి కోసమో కాదు. ఇప్పుడు సర్పంచ్ ఒకరు చేస్తే ఒక ఎంపీపీఎస్ ఎంపీడీఓ ఇప్పుడు చెప్తున్నాము, మేము వెళ్తున్నాము, అది పాటించే బాధ్యత కూడా మీ చెడు పదార్థం పీల్చడం వల్ల అది